నమస్తే ఫ్రెండ్స్, మై డియర్ బంగారమ్స్, ఈ మూడు రోజులు ఫటాఫటమని క్విక్ రివిజన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొదటి ప్రశ్న, 2020 సంవత్సరానికి యునెస్కో ఏ నగరాన్ని వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా ఎంపిక చేసింది? 2020 సంవత్సరానికి యునెస్కో ఏ నగరాన్ని వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా ఎంపిక చేసింది? అంటే రియో డిజినేరో బ్రెజిల్. సరైన సమాధానం 3. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏ సంవత్సరం నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏ సంవత్సరం నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని, స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2030 నాటికి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత శాతం వృద్ధి చెందాయి? అంటే 14.2%. 2019 ఆగస్టు 9 ప్రకటించిన 66వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటుడి పురస్కారం ఎవరికి లభించింది? ఉత్తమ నటుడి పురస్కారము సంయుక్తంగా ప్రకటించడం జరిగింది. వారు ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్. ఈ యొక్క 66వ జాతీయ చలనచిత్ర అవార్డుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, అది మీకు ఉపయోగపడుతుంది. ఇక మరో ప్రశ్న, హెల్తీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా పేరుతో రాష్ట్రాల ఆరోగ్య గణాంకాలతో నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి నివేదికలో హెల్తీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా పేరుతో రాష్ట్రాల యొక్క ఆరోగ్య గణాంకాలతో నీతి ఆయోగ్ విడుదలచిన రిపోర్ట్లో ఏపీ స్థానం 2వ స్థానం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2001. పార్లమెంటరీ వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కేబినెట్ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్. ఫ్రెంచ్ ఓపెన్ 2019 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఆస్లీ బార్టీ ఆస్ట్రేలియా. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ 28,866.23 కోట్లు. ఏపీ రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పెన్షన్ పొందేందుకు కనీసం ఎంత శాతం వైకల్యం ఉన్నవారు అర్హులు? అంటే 40% కనీసము వైకల్యం ఉండాలి, వారే అర్హులుగా ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్కు వాళ్ళు అర్హులుగా పేర్కొంటారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వివిధ కేటగిరీల్లో అత్యధికంగా 3,000 పెన్షన్ పొందుతున్నవారు ట్రాన్స్జెండర్లు వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఎంతమంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? వైఎస్ఆర్ షాదికా తోహ్ఫా పేరుతో మైనారిటీ యువతులని వివాహాలకు 100,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించింది? 100 కోట్లు. వైఎస్ఆర్ షాదికా తోహ్ఫా మైనారిటీ యువతుల వివాహాలకు 100 కోట్ల చొప్పున కేటాయించడం జరిగింది బడ్జెట్లో 2019-20 బడ్జెట్లో. నాయీ బ్రాహ్మణులకు, రజకులు, దర్జీలకు ఏటా ఎంత మొత్తం ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు 2019 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు? 10,000 రూపాయలను నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, దర్జీలకు సంవత్సరానికి
₹10,000 అందించినట్లు 2019 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో అమలు చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో అమలు చేస్తుందంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి సంతకాన్ని ఏ పథకానికి సంబంధించిన ఫైలుపై చేశారు? రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి సంతకాన్ని ఏ పథకానికి సంబంధించిన ఫైలుపై చేశారు అంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులను గుర్తించడానికి వయపరిమితిని ఎంతకు తగ్గించింది? రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులను గుర్తించడానికి 65 టు 60 ఏళ్లకు తగ్గించింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద డయాలసిస్ రోగుల పెన్షన్ను ఎంతకు పెంచింది? ₹10,000. డయాలసిస్ రోగులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ₹10,000 పెంచడం జరిగింది ఫ్రెండ్స్. ఇక సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద అత్యధికంగా లబ్ధి పొందుతున్న వర్గం ఏది? సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి వర్గము వృద్ధులు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి ఎంత బడ్జెట్ను కేటాయించింది? అంటే 15,746.58 కోట్లు కేటాయించింది వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కోసం. ఇక వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి సరికానిది ఏది? సహజ మరణానికి ఆర్థిక సహాయం 30,000, ఇది సరికాదు. మిగిలినవన్నీ సరైనవని అర్థం చేసుకోండి. ప్రమాద మరణానికి ఆర్థిక సహాయము ఇక్కడ 500,000, పూర్తి అంగవైకల్యానికి ఆర్థిక సహాయము 500,000, పాక్షిక అంగవైకల్యానికి ఆర్థిక సహాయము 250,000. ఇది సహజ మరణానికి ఆర్థిక సహాయం 30,000 అనేది సరికానిది అని మీరు గుర్తించవచ్చు ఫ్రెండ్స్. భరతనాట్యం చేసేవారిలో ఏ కీలు ఎక్కువగా పనిచేస్తుంది? 3 బొంగరపు కీలు. భరతనాట్యం చేసేవారిలో ఎక్కువగా పనిచేసే కీలు బొంగరపు కీలు. మోచేయి మోకాళ్ళలో ఉండే కీలు మడత బంది కీలు. అంటే మోచేయి కానీ మోకాళ్ళు కానీ మనం ఒకవైపు మాత్రమే మనం మడవగలుగుతాం, రెండో వైపు మడవలేము. కాబట్టి దీన్ని మడత బంతి కీలని చెబుతాం ఫ్రెండ్స్. నేలపైకి వంగి ఒక వస్తువును తీసుకున్నప్పుడు ఏ కీలు పనిచేస్తుంది? జారెడు కీలు. మనం వంగేటప్పుడు మన యొక్క వెన్నుపూసలోని ఆ ఎముకలన్నీ ముందుకు జారడం వల్లనే ఆ వస్తువును మనం తీసుకోగలుగుతాం. లేకుంటే జారకపోయినట్లయితే ఆ వస్తువును మనం తీసుకోలేము. సో ఆ విధమైనటువంటి కీలు జారెడు కీలు. చేతి కాలి వేలలోని ఎముకలను ఏమంటారు? పాలింజెన్స్ అంటారు. పైచేయి బ్రేకియం లోని ఎముక పేరు హ్యూమరస్. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటారు. రికెట్స్ వ్యాధి ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి. చేతిలో రాస్తున్నప్పుడు మనం పెన్నును 1, 2, 3 చేతివేలతో పట్టుకుంటాం, అప్పుడు ఈ క్రింది ఎముకలు ఆధారాన్ని ఇస్తాయి: కార్పెల్స్, మెటాకార్పెల్స్, టార్సల్స్, పాలింజెన్స్. ఆన్సర్ పాలింజెన్స్. కొమ్ములు, గోర్లు, వెంట్రుకల్లో ఉండే ప్రోటీన్ ఆల్ఫా కెరాటిన్. మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టెపిస్. పెద్ద ఎముక ఫీమర్, తొడలో ఉంటుంది. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఫీమర్, అది తొడలో ఉంటుంది.
ఇక మరో ప్రశ్న, జంతువులు ఎముకలు దంతాలలో లభించే ముఖ్య రసాయన పదార్థం ఏది? జంతువులు ఎముకలు దంతాలలో లభించే ముఖ్య రసాయన పదార్థము కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం ఫాస్ఫేట్. చెవులలోని మొత్తం ఎముకల సంఖ్య, చెవులలోని మొత్తం ఎముకల సంఖ్య 6. చెవుల్లోని మొత్తం ఎముకల సంఖ్య 6. మానవుని పుర్రలోని మొత్తం ఎముకల సంఖ్య 22. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే వ్యాధి ఏది? నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే వ్యాధి 3. ఎముకల్లో బలహీనమైన కీళ్ళు. ఎముకల్లో బలహీనమైనటువంటి కీళ్ళు. కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సార్కాలజీ అని అంటారు. రిగర్ మార్టస్ లక్షణం ఎవరిలో కనిపిస్తుంది? అంటే మరణించిన వ్యక్తుల్లో కనిపిస్తుంది. రిగర్ మార్టస్ లక్షణం మరణించినటువంటి వ్యక్తుల్లో కనిపిస్తుంది. ఈ క్రింది వాటిలో అరేఖిత లేదా నునుపు కండరాలు ఏవి? అరేఖిత లేదా నునుపైన కండరాలు పైవన్నిటిలో, అంటే ఆహారనాళంలో, బీజ నాళికలలో, మూత్రాశయంలో ఉండే కండరాలను నునుపు కండరాలు అంటారు. ఇవి ఈ విధమైన క్విక్ రివిజన్ వీడియోస్ ముందుగా మీ మొబైల్కి చేరాలనుకుంటే ఖచ్చితంగా ఈ 3-4 రోజులు అత్యంత వేగంగా క్విక్ రివిజన్ వీడియోస్ ముందుగా మీకు చేరాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నిజంగా మీకు ఉపయోగపడితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.